అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? రమేష్. ఏ ఊరు అన్నది? మాది లక్ష్మీనాథండ. ఇది నేను సూర్యపేట నియోజకవర్గం. సూర్యపేట నియోజకవర్గమే. ఆత్మకూరు మండలమా? మండలం చిమ్మిమల. చిమ్మిమల మండలమే. సో మీరు రెండు సార్లు ఈ జగదీశ్వర రెడ్డి గెలిపించుకురు మంత్రి అయ్యండి అన్న. సో మీ మంత్రి ఏం చేస్తున్నారు అంటే మునుగోలు ఉప ఎన్నిక ఉంది కదా అక్కడ తిరుగుతా ఉండు. సో ఇక్కడ ఏం చేసినా మేము ఇక్కడికి వచ్చామన్న ఈ రెండు సార్లు గెలిపించిన ఈ మంత్రి ఈ సూర్యపేట నియోజకవర్గానికి ఏమైనా పనులు చేసినట్టు ఏమో కనిపిస్తుంది. ఇక్కడ సూర్యపేట ఇక్కడ ఈ నియోజకవర్గం అయితే ఏం చేయలేదన్న మా మండలం అయితే. సరిగా వాటర్ ఉండేది లేదు తాగడానికి. మిషన్ బయట వస్తుంది కానీ 2 డేస్కో 3 డేస్కో ఒకసారి వస్తుంది. ప్లస్ ఇక్కడ మురకాల గిట్ట లేదు, ఇబ్బంది పడుతున్నాము. మురకాల గిట్ట లేవు, తిప్పిస్తున్నారు అప్పుడు ఎలక్షన్లప్పుడు. మీకు ఏం కావాలి మీకు అన్నీ తీరిస్తున్నారు, ఏం తీరట్లేదు అసలు, ఏం చేయలేదు మాకు. ఎలక్షన్లప్పుడు వచ్చాడు అన్న, ఏమేమి హామీలు ఇచ్చాడు ఆయన? మీకు అన్నీ రైతు బంధు ఇస్తా, రైతు అది ఇస్తాను అని చెప్పారు. అది కూడా దళిత బంధు రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ కూడా చేయలేదు. దళిత బంధు ఇస్తాను అది కూడా చేయలేదు, ఇవ్వలేదు. అది ఇప్పుడు మునుగోలు ఏం చెప్తాడు, దళిత బంధు ఇస్తాం, గిరిజన బంధు ఇస్తాం, కులాల వారిగా పైసలు ఇస్తాం, కొత్త పింఛన్లు అనుకుంటా అన్ని తెరపై తీసుకుని వస్తాడు. ఆయన ఏం చెప్తాడంటే సూర్యపేటని అద్దంలాగా దిద్దిన మాకు కూడా మళ్ళీ టీఆర్ఎస్ పట్టే అవకాశం ఇవ్వండి, మునుగోడును కూడా అద్దంలాగా తీర్చిదిద్దామని చెప్తా ఉన్నాడు. సూర్యపేటలో రోడ్లే బాగలేవు అన్న, సూర్యపేట అద్దంలా చెప్తాను ఇంక రోడ్లు అసలు బాగలేదు, గచ్చులు గచ్చులు ఉన్నాయి రోడ్లు. ఈ రోడ్ ఇటు కూడా బాగలేదు. ఏమన్నా మారినేమైనా తెలంగాణ వస్తుంది ఏం అయితే ఉంది కదా, ఏమన్నా మారినట్టుగా అనిపిస్తుందా మన బతుకులు? ఏమన్నా అంటే మారినట్టు ఏం లేదు, పేర్లేదన్న అసలు ఇక్కడ అంత ఏం లేదు మారినట్టు మన తెలంగాణలో అయితే. ఇక్కడ వచ్చిపోతుంటాడు వచ్చిపోతుంటాడు. ఇక్కడ ఏదో హామీ ఇస్తాడు చేస్తా అంటాడు చేయడు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ మన సర్పంచ్ అయినా సరే ఎవరైనా సరే చేయరు అసలు. దాన్ని పట్టించుకోడు పట్టించుకోడు, వచ్చినప్పుడు అంటాడు వెళ్ళిపోతాడు అంతే. మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది కష్టం అన్న. ఎవరైనా వేరే పార్టీ వాళ్ళు తిరుగుతూ ఉంటారా, అందుబాటులో ఉంటారా? వేరే పార్టీ వాళ్ళు అయితే కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ అయితే తిరుగుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తారు. మన మొన్న సంజయ్ బండి సంజయ్ వచ్చిన్నారు, వస్తే అడిగితే ఇలా ఎలా పరిస్థితి ఉందామంటే మా పరిస్థితి ఘోరం ఉందయ్యా, మాఫీ చేశాను మాఫీ కూడా చేయలేదు అని చెప్పారు బండి సంజయ్ గారికి. సో ఈ మంత్రి అయితే అందుబాటులో ఉన్నాడు, రాడు. సో మీరు ఏం చెప్పారు ఇప్పుడు మునుగోడులో పోయినా మభ్య పెడతా ఉన్నాను ప్రజల్ని, మునుగోడు ప్రజలకి మీరు ఏమైనా చెప్పదలుచుకుని ఈ మంత్రి మాటలు నమ్మమంటారా నమ్మకూరని చెప్తా ఉన్నాడు? ఈ మంత్రి మాటలు అంటే అన్ని డూప్ మాటలేనా, చెప్పిపోతాడు ఏం చేయడు. అది